సచివాలయ భవనాల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ పాలసీ విధానాలపై తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గత నెల 27న కేసీఆర్ భూమి పూజ కూడా చేశారు. అయితే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు తాము జోక్యం చేసుకుంటామని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. కొత్త సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సచివాలయ భవన నిర్మాణాల కూల్చివేతలను అడ్డుకుంటామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సెక్రటరేట్ కూల్చివేత దారుణమైన పరిస్థితి. సెక్రటరేట్ కూల్చివేయడం అనేది మీ ప్రజాసంఘాలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎవరు దాన్ని ఒప్పుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి సెక్రటరేట్ని కట్టాలనే ఉద్దేశం, దానికి బదులుగా ప్రభుత్వ పాఠశాలలు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ ఎన్నో రేకుల షెడ్ మన పేపర్లలో వార్త న్యూస్లలో చూస్తున్నాం. రేకుల షెడ్ల కిందనో లేకపోతే మన గుడిసెలలో స్కూల్ ముందు ఒకటి రెండు బిల్డింగులు కట్టేసి చాలా ఇబ్బంది పడతారు. అందులో ఒకటి టాయిలెట్ లేకుండా కూడా చాలా ఇబ్బంది పడతారు. అటువంటి వాటిని కట్టించడానికి ప్రయత్నం చేయాలి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలా ప్రజాధనాన్ని లూటీ చేయడం కోసం మంచిగా ఉన్న సెక్రటరేట్ని కూల్చేసి దాని ప్రదేశంలో కొత్తది కట్టాలనేది మేము చాలా వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి విషయాలను, ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి కూడా కేసీఆర్ గారికి గట్టిగా హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా ఈ వైద్య వ్యవస్థలో కూడా, హాస్పిటల్ వ్యవస్థ కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడా కూడా ఈ మంచితనంతో లేవు, నాణ్యతతో కూడుకున్నది లేవు. హైకోర్టు కూడా పిటిషన్స్ని తిరస్కరిస్తుంది, దానిపైన అలా స్పష్టంగా అర్థమవుతుంది. కొత్తగా ఉన్న భవనాలను కూడా నీ యొక్క మూఢనమ్మకాలతోని, నీ యొక్క వింత చేష్టలతోని వాటిని కూలగొట్టేసి ఆ ప్రయత్నం చేసి ఆ ప్రజాధనాన్ని లూటీ చేద్దామనే ప్రయత్నంలో హైకోర్టు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రెనోవేషన్ పేరు మీద కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన చరిత్ర గతంలో ఉన్నది. తెలంగాణలో భవిష్యత్తులో అలాంటిది ఉండద్దంటే ఖచ్చితంగా ఒక తరమైన భారతదేశానికి పార్లమెంట్ అయితే ఏ విధంగా ఉన్నదో, తెలంగాణ కూడా ప్రజలు గర్వించదగ్గ భారతదేశంలో ఏ రాష్ట్రం లేని అసెంబ్లీ సచివాలయ భవనాలు తెలంగాణలో ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా కేసీఆర్ గారు నిర్మాణం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇలా ప్రజలందరూ ఆహ్వానిస్తూ ఉన్నారు, కానీ ప్రతిపక్షాలు మాత్రం విమర్శిస్తూ ఉన్నాయి. ఈ తెలంగాణ తెచ్చినటువంటి క్రెడిటు కేసీఆర్ గారికే దక్కింది. అదేవిధంగా అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉత్తమంగా చేపడుతుంది కాబట్టి వాళ్లకు చూసి ఓర్వబుద్ధి కావట్లేదు. కాబట్టి కేసీఆర్ గారు ఏది చేపట్టాలనుకున్నా అని వాళ్ళు అడ్డమస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలా రాష్ట్రంలో చాలామంది విద్యార్థులకు సొంత భవనాలు లేవు, సంక్షేమ హాస్టల్ సరిగా వసతులు లేవు. ఒక విధంగా చెప్పాలంటే ఇలా హైదరాబాద్లో ఎన్నో హాస్టళ్ళు అద్దె భవనాలలో నడుస్తున్నాయి, దానికి సొంత భవనాలు నియమించాలి. కానీ మంచి ఉన్నదాన్ని మీ యొక్క మూఢనమ్మకాల ద్వారా కూలగొడితే ఏం లాభం? ఖచ్చితంగా మీరు మాకు ఆ సచివాలయం ఆ సెక్రటరేట్ని పేద ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్లకు కేటాయించి, మీకు అంత నమ్మకం లేకపోతే ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ కట్టుకుంటే బాగుంటుందని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. నీళ్లు నిధులు నియామకాలు ఆ విషయాన్ని పక్కబెట్టి తెలంగాణ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు గడిచినా కానీ ఉద్యోగ నియామకాలు లేవు. గురుకుల హాస్టళ్ళు 111 గురుకుల హాస్టళ్ళు నియమించలేదు. సెక్రటరేట్ కూల్చేసి కొత్త సెక్రటరీ భవనం కడతా అంటుండు, అసెంబ్లీని తీసుకపోయి ఎర్రమంజిలు కూల్చేసి అసెంబ్లీ కడతామంటుండు. వాస్తు శాస్త్రాన్ని చదివినట్టు వాస్తు మీద తన మూఢనమ్మకాలతోటి రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ కేసీఆర్ నిరంకుశ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. దయచేసి మా విద్యార్థి ఓయూ టీవీ చేసి నుంచి మేము ప్రభుత్వానికి కోర్టులకు విన్నవించేది ఏంటంటే, కోర్టు రేవంత్ రెడ్డి కేసు వేసిన సందర్భంగా ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని కోర్టులు విద్యార్థులను ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ కొత్త భవనాలు నిర్మిస్తున్న కేసీఆర్కు ఉద్యోగ ప్రకటనలు ఫస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఉన్న పాత భవనాలు విద్యార్థులకు, ప్రైవేటు హాస్టల్లో ఉన్న విద్యార్థులకు వసతి భవనాలు కల్పించిన తర్వాత తనైతే ఏదైతే వాస్తు కోరుకుంటుండో ఆ వాస్తు ప్రకారంగా భవనాలను కట్టుకోమను, తన వాస్తును నిలబెట్టుకోమని, తన కొడుకును ముఖ్యమంత్రి చేసుకోమని, కానీ ప్రజాధనాన్ని 100,000 కోట్లను ఇలా దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని 1,000 కోట్ల అప్పుల కుప్పగా చేసిన కేసీఆర్ ఖబర్దార్. కేసీఆర్ గారు దేశంలో రైతుల కోసం రైతు బంధు పథకం చేపడితే ఇలా దేశం మొత్తం అదే
పాలసీని అవలంబిస్తున్నారు. అలాగే కేసీఆర్ గారు ఇవాళ మహా ప్రాజెక్టు, దేశంలోనే అత్యంత గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆయన నిర్మించి ఒక రికార్డు సృష్టించిండు. సారు ఏ చేసినా సెన్సేషనలే, అది దేశానికి నిర్దేశంగా ఉంటుంది. సార్ ఏ నిర్ణయం తీసుకున్నా అది కాబోయే బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగానే ఆయన ఏ నిర్ణయమైనా తీసుకుంటాడు. కానీ దానికంటే బదులుగా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, దాని గురించి ఒకసారి ఆలోచించాలని. కొన్ని ఉద్యోగాలు చాలా ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలని త్వరగా. ఆల్రెడీ వేసిన వాటిని కూడా ఇంతవరకు ఫిల్ చేయలేదు, వాటిని కూడా ఫిల్ చేసి దీనిపైన దృష్టి సాధించాలని. అదే 500 కోట్లు మన నిరుద్యోగులకు వ్యవసాయంలో పెడితే మంచిగుంటుందని నా అభిప్రాయం. ఒక పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా కనీసం టీచింగ్ ఫీల్డ్ పోవడానికి కూడా వాళ్ళకి ఒక 15,000 వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈ మూఢనమ్మకాల ఆచారంతో మన కేసీఆర్ గారు 100,000 కోట్లతోటి అసెంబ్లీని కట్టడం అనేది కరెక్ట్ కాదు. గురించి ఇప్పుడు కొత్తది కడతానంటారు కదా, దాని బదులు ఆ సెక్రటరీని ఒక కొత్త హాస్టల్కి పెట్టడము, లేకపోతే ఇంకా దీనికన్నా యూజ్ చేసుకోవచ్చు. అవి కొత్త బిల్డింగ్లే కదా, పాతవి కాదు కదా, వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా ఈ ప్రజాధనాన్ని వృధా చేసే బదులు మన గాంధీ హాస్పిటల్ను, ఉస్మానీ హాస్పిటల్ను ఇంకా డెవలప్ చేయొచ్చు. అందులో అంత ఫెసిలిటీస్ కూడా లేవు, లేకుంటే క్యాంపస్లో హాస్టల్స్ కూడా అంతకేం బాగలేవు. ఇవన్నీ పట్టించుకోకుండా ఆయన కొత్త కొత్త బిల్డింగ్లు, ప్రగతి భవనం, ఆ భవనం, ఈ భవనం అని ఆగమాగం చేస్తున్నాం ప్రజాధనం. ఇది మంచిది కాదు. ఎప్పటికైనా మీరు ఒకసారి కేసీఆర్ గారు కళ్ళు తెరిచి మరి ఒకసారి ఆలోచిస్తే మంచిది. ఇప్పటికే మనం చాలా అప్పుల్లో కూరుకుని పోయి ఉన్నాం, ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు మన కొత్త కొత్త బిల్డింగ్లు నువ్వు ఒకటి అర్థం చేసుకోవచ్చు, నీ సొంత ప్రయోజనాల కోసం 1 ఎకరం 12 కోట్ల విలువ చేసే ఒక ల్యాండ్ని ఒక స్వరూపానంద మేమి ఒక స్వామీజీకి ఒక రూపాయికి నువ్వు ఇవ్వటం అనేది అది నీ ప్రయోజనాలు ఉన్నాయా? లేకపోతే నువ్వు నమ్మే వాస్తు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ధనాన్ని నువ్వు వృధా చేస్తున్నావు అనేది మరి నీకు తెలుస్తుందో తెలియట్లేదో కానీ ప్రజలకైతే ఖచ్చితంగా అర్థమైపోతుంది. 12 కోట్ల విలువ చేసే భూమిని నువ్వు 1 రూపాయికి స్వామీజీలకు పేరు మీద ఇస్తున్నావంటే అది నీకే తెలియాలి. అలాంటి ల్యాండ్ అనేది ఇప్పుడు తెలంగాణ కోసం పోరాడిన చాలామందికి ఆ ల్యాండ్ నువ్వు కేటాయించినట్టయితే వాళ్ళకి ఎంతో ఉపయోగపడేది. అసెంబ్లీ భవన్ అయితే 100 ఏళ్ళ చరిత్ర కలిగింది, 1915లో కట్టిరు దాన్ని. ఇప్పటికిప్పుడు ఇన్ని సంవత్సరాలు లేని వాస్తు దోషం ఇప్పుడే వచ్చింది. వాస్తు దోషం నీకు 100 సంవత్సరాల నుంచి లేని వాస్తు దోషం ఇప్పుడే వచ్చింది. అది ఏంటంటే వారసత్వ కళా కట్టడాలని మనం పరిరక్షించుకోవాలి. ఎప్పుడైతే వాడుకలు ఉంటాయో అప్పుడే సరిగా ఉంటాయి. ఇప్పుడు అవి వాస్తు దోషం వచ్చిందని నేను కూల్ చేస్తా, కొత్తవి కట్టిస్తా, కొన్ని 100 కోట్ల ధనాన్ని వృధా చేస్తారు. నిరుద్యోగ భృతి ఏప్రిల్ నుంచి ఇస్తాను, ఏమైంది అది, ఇది జూలై, ఎప్పుడు ఇస్తాను నిరుద్యోగ భృతి? ఆంధ్రప్రదేశ్లో సరిపోయినటువంటి అసెంబ్లీ మరి కేసీఆర్ గారికి 119 మంది ఉన్న, ఇప్పుడు ఉన్నటువంటి 119 మంది అసెంబ్లీ సభ్యులకు ఎందుకు సరిపోవడం లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఎంతోమంది నిరుపేదలు ఇల్లు లేక ఉన్నటువంటి పరిస్థితి, చాలామందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేసి ఎంతోమందికి ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది. వాటికి ఖర్చు పెట్టకుండా దుబారా ఖర్చులు ఎందుకని ఉస్మానియా సిటీ నిలదీస్తూ ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి మొన్న జరిగినటువంటి శంకుస్థాపన ఏదైతే ఉందో దాన్ని వెంటనే విరమించుకోవాలి.